హాయ్ అండి, నా పేరు చిరంజీవి. మీరు ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే వార్త ఎవరికో కాదు నాకే వచ్చింది. అది ఖచ్చితంగా మీరు ఒక 2 నిమిషాలు టైం వేస్ట్ అని అనుకోకపోతే ఖచ్చితంగా ఈ ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేసే వాళ్ళు అందరూ వినాల్సిన మాట. అదేంటంటే యుఐ బిఏఐ అనే కాంటాక్ట్ కనుక మీ మొబైల్లో సేవ్ అయిందేమో చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే అది ఏంటో కాదంటే ఆధార్ కార్డు సంబంధించిన సైట్ అన్నమాట. అది హ్యాకింగ్ చేస్తున్నారు, ఖచ్చితంగా హ్యాకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నాకే జరిగిందండి, ఎవరికో కాదు. నా మొబైల్లో ఆటోమేటిక్గా మూడు మెసేజ్ ఇగో ఈ మెసేజ్ వచ్చిందండి. ఈ మెసేజ్ ఓకే, మీకు కనిపిస్తుందో లేదో చెక్ చేయండి. మీరు ఆండ్రాయిడ్ మొబైల్లో చెక్ చేసుకుంటే కనుక ఆ కాంటాక్ట్ కనుక మీ దాంట్లో ఉందంటే ఖచ్చితంగా మీరు లాక్ అయినట్టు. హ్యాక్ చేసి మన అకౌంట్ని హ్యాక్ చేసేసి మొత్తం ఏం చేస్తున్నారంటే మన బేసిక్గా అంతా మన లైఫ్ మొత్తానికి వాళ్ళ చేతిలో పెట్టుకుంటున్నట్టు. బేసిక్గా మీరు అనుకోవచ్చు, జనరల్గా ఇప్పుడు మా అకౌంట్లో ఏం డబ్బులు లేవు, ఆ పోయేదేమి ఉండలేదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆధార్ కార్డు లింకప్ అనేది అసలు ఎవరికి చేయొద్దు, బేసిక్గా ఓన్లీ ఒక గవర్నమెంట్ మాత్రమే ఉండాల్సిన పని అది. ఇప్పుడు వేరే వాడు ఎవడో హ్యాక్ చేస్తే మీ లైఫ్ మొత్తం వాడి చేతిలో పెట్టినట్టు. ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి ఇప్పుడే. బేసిక్గా మామూలుగా ఆపరేట్ ఇప్పుడు జనరల్గా ఓటీపీ ఎప్పుడు వస్తుందండి, బ్యాంక్కి ఎప్పుడైనా బ్యాంక్ మనం మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ, లేదంటే సిమ్ సంబంధించిన ఏదైనా వస్తే అప్పుడు ఓటీపీ, మనం మన ఆధార్ లింకప్ చేస్తే మనకు ఓటీపీ రావాలి. కానీ నేను ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఇలాంటి లింకప్ చేయలేదు, కానీ ఆటోమేటిక్గా 3 సార్లు నాకు మెసేజ్ వచ్చిందండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా డేంజర్ అండి. దయచేసి మీ కాంటాక్ట్ చెక్ చేసుకోండి. యుఐబిఏఐ అనే పేరుతో కనుక కాంటాక్ట్స్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు హ్యాక్ అయినట్టు. ఇప్పుడే నేను వెళ్ళి మీ సేవలో వెళ్ళి కనుక్కున్నానండి, అసలు నా అకౌంట్ ఎందుకు ఇలా మెసేజ్లు వస్తున్నాయి, నేను ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయలేదు కదా, మరి ఎందుకు ఇలా వస్తుందని చెక్ చేసి ఇప్పుడు నేను చెక్ చేస్తే అది ఆటోమేటిక్గా మీ అకౌంట్ హ్యాక్ అవుతుంది, ఎవరో ఎడిట్ చేస్తున్నారు మీ ఆధార్ కార్డుని అని చెప్పేసి అలా చెప్పడం జరిగిందండి. అందుకనే నాకు డౌట్ వచ్చి నేను జాగ్రత్తలు పడ్డాను. అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా డేంజర్ అండి.